సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో గల పద్మశాలి సహకార సంఘంలో ఎన్నికల అధికారులు పద్మశాలి సంఘం ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 1400 దాకా పద్మశాలి ఓటర్లు ఉన్నారన్నారు. నామినేషన్ స్వీకరణ తేదీ ఈ నెల 12 నుంచి 13 వరకు ఉందని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. 14వ తేదీన నామినేషన్ల పరిశీలన మరియు పోటీ చేసే అభ్యర్థుల జాబితాలు విడుదల చేస్తామన్నారు. 16వ తేదీన నామినేషన్ ఉపసంహరణ, 17వ తారీఖున అభ్యర్థుల తొలి జాబితా, 27 నాడు ఓటింగ్ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గాడిపల్లి భాస్కర్, తలకొక్కుల రాజు, తలకొక్కుల లక్ష్మణ్, పెంటయ్య, ఎన్నికల నిర్వహణ కార్యనిర్వహణ అధికారి అడ్వకేట్ తలపుల రాజు మరియు పద్మశాలి సంఘం కుల పెద్దలు పాల్గొన్నారు. సజావుగా ఎన్నికలు జరిగేటట్టు చూడాలి. ఐరోతరం వీరైతే అందరి అభిప్రాయంతో ఏకగ్రీవ ఎన్నికలు జరపవచ్చు, లేదా పోటీ ఎన్నికలు జరపడం కూడా ఎలాంటి గొడవలు లేకుండా, కక్ష సాధింపులు లేకుండా ఎలక్షన్ సజావుగా నిర్వహిస్తానని మనం అందరం సహకరించాలని మన కుటుంబాంధవులందరూ కోరుతున్నాం. కుటుంబ బాంధవులు, పెద్దలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా నేను రాష్ట్ర పద్మశాలి సంఘ ఉపాధ్యక్షుడిగా ఉండి అనేక జిల్లా లోపల ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం జరిగింది. కానీ మ్యాక్సిమం 95% ఎక్కడే కానీ అందరి లోపల సయోజ్య చేసి వాళ్ళను ఒక తాటికి తీసుకొచ్చి యునార్మల్స్కి చేయడం అనేది సాధ్యసిద్ధంగా జరుగుతూ ఉంది. సో ఆ ప్రక్రియకు నాందిగా మరి మనం ముందు చూస్తున్నాం. ఇక్కడికి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న ఒకటే ఒకటి, పద్మశాలి సంఘం అనేది పెట్టుకోవడమే ఐక్యమత్య కోసం. తర్వాత మనకు సంబంధించినటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో మన వాళ్ళందరం కూడా పురోభివృద్ధి చెందేందుకు ఇది ప్రాతిపదిక. కాబట్టి దయచేసి దీంట్లో రాజకీయాలే కానీ, వ్యక్తులే కానీ, లేకపోతే వ్యక్తిగతాలే కానీ అన్నిటి కూడా పక్కన పెట్టేసేసి